రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేపట్టినటువంటి పాదయాత్ర నేడితో 100 రోజులు పూర్తి చేసుకుంది. మనతో పాటు బట్టి విక్రమార్క ఉన్నారు. చెప్పండి, మీరు 100 రోజుల పూర్తయితేంది, కంగ్రాట్స్. ఈ 100 రోజుల అంటే పాదయాత్రలో మీకు ఎటువంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ప్రధానంగా భూమి సమస్య, ఉద్యోగ సమస్య, అట్లాగే స్వేచ్ఛ సమస్య, నిరుద్యోగ సమస్య, నీళ్ళ సమస్య, ఇళ్ళ సమస్య, ఇళ్ళ స్థలాల సమస్య, అంతిమంగా తెలంగాణ సంపదని ప్రజలకు పంచకుండా కొద్దిమంది మాత్రమే సంపదంతో దోపిడీ చేస్తూ మిగతా వాళ్ళ జీవితాలు అలాగే ఉండిపోయి ఇంకా వెనకబడితనంలోకి నెట్టివేయబడుతుందని బాధ ప్రతి ఒక్కళ్ళ మనసులో కల్పించింది. చెప్పండి, అంటే ఈ పాదయాత్ర కేవలం పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్యం కోసమే కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారు, దాంతో ఒరిగేది ఏమీ లేదు, ఇప్పటికే 60 ఏళ్లలో సాధించినటువంటి అభివృద్ధి మీ ఈ 9 ఏళ్లలోనే సాధించామని చెప్పి బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కూడా చెప్తున్నారు. ఎట్లా సార్ వాళ్ళ మాటలని? 60-70 ఏళ్లుగా అనాదిగా అనేక ప్రభుత్వాలు నిర్మించిన వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశాడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ప్రజల చెందకుండా దోపిడీ చేశారు. ఈరోజు రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నదే అనేక కోటి కోరికలతో తెచ్చుకున్నాం. ఆ కోరికలతో తెచ్చుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు నిరాశ నిస్సులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మార్పు వచ్చిందల్లా కేవలం టీఆర్ఎస్ కుటుంబాలు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల జీవితాల్లో తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాకపోగా ఇంకా 50-80 ఏళ్లకి ఎన్నికలు నెట్టివేసి పెట్టారు. ఆనాటి భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. భయం భయం, బాంఛన్ దొర, పోలీసు రాజ్యం, స్వేచ్ఛతో కూడినటువంటి తెలంగాణ సమాజం ఈరోజు బిక్కు బిక్కు అంటూ వస్తాం. ఆ స్వేచ్ఛను కోరుకుంటూ ఈరోజు ఆ పడగ నీళ్ళలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని బయటికి తీయాలని ప్రతి పౌరుడు వాళ్ళ ఆశిస్తూ ఉన్నారు. చెప్పండి, కర్ణాటక విజయంతో ఎక్కువగా ఈ పెద్ద ఎత్తున ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా జోషి కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా చాలామంది నేతలు కూడా, ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా జాయిన్ అవుతారని చెప్పారు. దానికి సంబంధించి ఎటువంటి ఒప్పందం జరిగింది? సీట్ల సర్దుబాటు జరిగిందా? ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎట్లా ఉంటాయి? ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. అట్లాగే రాష్ట్రంలో కూడా మీరు 100 మందిని కదిలి మాట్లాడితే దాదాపు 85 నుంచి 90 మంది కూడా ఈ దొరల ప్రభుత్వం వద్దు, ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం, ఇందిరమ రాజ్యాన్ని తెచ్చుకుందాం, ఇప్పటికి చాలా నష్టపోయామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తెచ్చుకోవడం కోసం ఊవిళ్ళు కొడుతూ ఉన్నారు. అంటే చెప్పండి, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మిమ్మల్ని మీతో కలిసి చర్చించారు, ఆయన జాయిన్ అయ్యే సందర్భంగా సీట్ల సర్దుబాటు మీరేమైనా చర్చించారా? ఎన్ని సీట్లు ఇస్తామని చెప్పి ఏమైనా ఒప్పందం జరిగిందా? సీట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సరే, మేము డెఫినెట్గా రాజకీయాల గురించే మాట్లాడుకున్నాం, అనేక అంశాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ మా అందరికీ అర్థమయ్యేటువంటి ఒక విషయం స్పష్టంగా సమాజానికి కూడా తెలియాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో సీట్లు అనేవి చాలా స్పష్టంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మేము వరకు కూడా ఇప్పటివరకు చాలా స్పష్టత ఇచ్చాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి ప్రజలతో మమేకమై ఈ ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు అమలు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళని ఎవరు ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారో వాళ్ళని సర్వే ద్వారా సెలెక్ట్ చేసి టికెట్లు ఇస్తామనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు కూడా వారు కూడా పార్టీ గెలుపు కోసమే జాయిన్ అవుతున్నారు, కానీ లేకపోతే ఎవరినో పెట్టి, లేకపోతే అసలు గెలవటానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులు పెట్టి పార్టీ ఓడిపోవాలని వారు కూడా కోరుకోవట్లేదు. వారు కూడా చెప్పేది, మనం అభ్యర్థులు బలంగా ఉన్న దగ్గర ఎవరు ఎక్కడ గెలవటానికి అవకాశం ఉంటుందో సర్వే ప్రకారం అధిష్టాన వర్గం ఎట్లా నిర్ణయం చేస్తుంది దాని ప్రకారం చేద్దామని చెప్పేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం తప్ప ఇక్కడ సీట్లు ఇబ్బంది కానీ లేకపోతే దానివల్ల వచ్చేటువంటి పోటీతత్వం కానీ ఏమి ఇబ్బందులు లేవు. అంటే చెప్పండి, ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా పొంగులేటి వస్తున్నారన్న దాంతో కాంగ్రెస్లో కొంత అలజడి ప్రారంభమైంది. ముఖ్యంగా రేణుకా చౌదరి ఇప్పటికే పిసిసి కూడా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఏసీసి నేతలు ఢిల్లీలో కూడా కలిసినటువంటి పరిస్థితి, ఆమె ఇప్పటికే పొంగులేటి రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది ఆమె తీరు ఎట్లా సార్? మీరు అటువంటిది ఖమ్మంలో కాంగ్రెస్ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అందరూ పార్టీ బలోపేతం కావాలని కోరుకుంటున్నారు, కానీ బలహీనపడాలని ఎవరు కోరుకుంటున్నారు. సో ఖమ్మం జిల్లాలో ఈ పొంగులేటి రాకతో పార్టీ బలపడుతుంది తప్ప బలహీన పడుతుందని ఎవరు అనుకోవట్లేదు, మేము అనుకోవట్లేదు, మా కార్యకర్తలు కూడా అనుకోవట్లేదు. సరే, రేణుకా చౌదరి గారు కూడా
वो पार्टी नायकत् कल वेल्लुटर पार्टी आंतरंग विषया तप व्यतिरे चपंडी इप्के पार्टी तन वर्ग संबंधी नेतल को डीसीसी यानी पीसीसी यानी सर प्रातिध्यम रेणुका चौधरी चुप्त दूसर कांग्रेस पार्टी वर्गा लेवी कांग्रेस पार्टी उड़ेदे कांग्रेस पार्टी व्यक्त एवरि ना वर्ग नीन अनेकटे अभी पौरपा మొత్తం కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి సోనియా గాంధీ గారి వరకు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అమలు చేస్తూ అందరూ ఒక తాటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పని చేయాలని చెప్పేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళే తప్ప నా వర్గం ఆయన వర్గం ఏన వర్గం అంటూ ఏమీ లేదు. అంతిమంగా అందరి ఆలోచన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకురావడం, కాంగ్రెస్ సిద్ధాంతాలతో తెలంగాణ సమాజానికి మేల్ జరిగేటట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. చెప్పండి, మీ పాదయాత్రతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కూడా వస్తున్నారని చెప్తున్నారు. ఇంకా మిగతా పార్టీల నేతలు ఎవరైనా వస్తున్నారా, ఎటువంటి సమాచారం ఉందా, మీరు ఏం చేస్తారు, అంటే ఒక సీఎల్పీ నేతగా మీకు ఎటువంటి సమాచారం ఉంది, ఏ రకంగా ముందుకెళ్తున్నారు? చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరతారు, ఇంకా భవిష్యత్తులో కూడా చాలామంది చేరతారు. చాలామంది నాతో మాట్లాడుతూనే ఉన్నారు. జరిగే పరిణామాలన్నీ కూడా మేము అంతర్గతంగా పార్టీలో చర్చించుకొనే చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా చాలామందిని మీరు చూస్తారు, ఎవరెవరు జాయిన్ అవుతారు ఏంటి. సరే, రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుగానే మేము పేర్లు బయట చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పండి. అంటే చెప్పండి, మీరు మరొక ఒకవైపు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు తమ పార్టీలకి వస్తున్నారని చెప్తున్న సమయంలోనే మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా కొందరు కారకే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా కొంత వాదనలు వార్తలు అయితే వినిపిస్తున్నాయి, ఎట్లా చూస్తారు మీరు? శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్లో పుట్టారు, కాంగ్రెస్లో పెరిగారు, రాష్ట్ర కాంగ్రెస్కి 7 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాదేత అతను అనువను కాంగ్రెస్ పార్టీ. అతను ఆయన మీద ఇటువంటి అపవాదులు వేయటం, తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఉంటారంటారా ఉత్తమ్ కుమార్ మీ పార్టీలో? ఆయన కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాది, నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం జీవితం మొత్తం పణంగా పెట్టి పనిచేసిన వ్యక్తి. గొప్ప జీవితాన్ని కూడా వదిలిపెట్టుకొని వచ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడే పెద్ద పెద్ద హోదాలు, ఇవాళ డిఫెన్స్లో మీరు చూస్తే నాయకత్వం వహించేటువంటి వాళ్ళంతా కూడా ఆయన సమకాలికులు. వాటన్నింటిని కూడా వదిలిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా సమాజానికి సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తి. 5 సార్లు శాసనసభ్యుడిగా, ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా 7 సంవత్సరాలు. సరే, మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే గత 10 ఏళ్ల నుంచి మేము గెలిచింది 21 మంది, 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు ఓటమి చెందకుండా ఆ 10 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రముఖంగా ఉంటారు. ఈరోజు మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మూలన పడుకుంటే దెబ్బలు తినుకుంటూ అసెంబ్లీలో తిట్లు తినుకుంటూ బయట తినుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మీద వేసుకొని పనిచేసినటువంటి వ్యక్తుల మీద అటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవద్దని, ఎవరైనా అలా చేస్తూ ఉంటే వాళ్ళకి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాను, అటువంటి తప్పుడు పనులు చేయొద్దని. చెప్పండి, మీ పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుందని చెప్తున్నారు, మీ ముగింపు సభతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయినింగ్ సభ కూడా ఒకే రోజు ఉంటుందా, దానికి సంబంధించి ఎవరెవరు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉంటుంది, ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? నా ముగింపు సభ ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర హాస్య జోడో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే మా ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణికరావు ఠాక్రే గారు 4 బహిరంగ సభలు పెట్టాలని లేదా 3 బహిరంగ సభలు పెట్టాలని అప్పుడే వారు నిర్ణయం చేయడం జరిగింది. కంక్లూడింగ్ భారీ బహిరంగ సభ ఖమ్మంలో ఏర్పాటు చేస్తాం. ఆ పాదయాత్ర కంక్లూడింగ్ భారీ బహిరంగ సభ ఖమ్మంలో ఉంటుంది. దానికి మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని చీఫ్ గెస్ట్గా రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ నిర్ణయం చేసి అది ఆ తేదీ ఖరాన్ని వాళ్ళు ఫైనల్ చేస్తారు. పొంగులేటి జాయినింగ్ కూడా అదే సభలో ఉంటుందా, వేరుగా ఉంటుందా? పొంగులేటి సాధ్యమైనంత వరకు, అంటే ఇది పార్టీ నిర్ణయం చేసే కార్యక్రమం. నేను ముందుగానే మీరు సమాచారం చెప్పానంటే ఆంతరంగ విషయాలు బయట చెప్పాను అడుగుతూ ఉన్నారు, అది కరెక్ట్ కూడా కాదు నా పని, బట్ అయినా కానీ చెప్తాను. పార్టీ మా అధినాయకుని కలిసిన తర్వాత వారు డేట్ ప్రకటిస్తారు, ఆ డేట్ ప్రకటించిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎప్పుడు ఎవరు ఎక్కడ జాయిన్ అవుతారు. అంటే చెప్పండి, చివరిగా మీ పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి అంశాలని ఎట్లా కార్యాచరణ ఉండబోతుంది ప్రభుత్వం మీద, వచ్చే ఎన్నికలు ఏ రకంగా ఉండబోతుంది? సరే, నేను మాత్రం చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా స్పష్టత ఇస్తాము.
राष्ट्र पेदवा अंदर इंदिरम्म पेर मीद रेंडु गदुल इल्लु ऐदु लक्षल तो कट्टुकोवडानिकि इस्तामनेदि कांग्रेस पार्टी की पादयात्र द्वारा वच्चिन प्रधान समस्यल्लो दानिकि समाधानं इल्ल स्थलालु लेनटुवंटि वाळ्ळकि इल्ल स्थलालु इस्तां రైతాంగ సోదరులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం విద్యార్థు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగ భృతి ఇస్తాం ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ని రిక్రూట్మెంట్ క్యాలెండర్ని ప్రకటిస్తాం అట్లాగే పేదలు చాలా ఎక్కువ మంది ఉన్నారు భూమి లేనిటువంటి వాళ్ళు కూలి బందు లాంటిది పెట్టి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 12000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి చెందేటట్టుగా చేయాలి చాలా గ్రామాల్లో పేదలు గాని మధ్యతరగతి కుటుంబాలు గాని లేకపోతే ఇడ్లీ బండ్లు అమ్ముకునేటువంటి గాని కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు గాని అరటిపళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు గాని తట్ట మీద కూరగాయలు మోసేవాళ్ళు గాని అందరూ నాకు చెప్పింది ఏంటంటే ప్రధానంగా విద్య వైద్యం రెండు ప్రధానమైనటువంటి సమస్యలు చెప్పారు ఆ సమస్యలు కూడా నేను సమాధానం చెప్పబోతున్నాను ఎల్కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉచిత నిర్బంధ విద్యను ఏర్పాటు చేస్తాం ఆరోగ్యానికి సంబంధించినంత వరకు 5 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచి పేదలందరికీ వైద్యాన్ని అంది ఏర్పాటు చేస్తాం చెప్పండి మీ పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తున్నారు అనుకుంటున్నారు నా పాదయాత్ర ఒకటే కాదు అనేక రకాలైనటువంటి మా కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసినటువంటి కార్యక్రమాల పాటు ఆ పాదయాత్ర కూడా డిఫరెంట్ గా ఈ పార్టీని ఈ పార్టీ ద్వారా మా ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకొని పోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడదు డెఫినెట్ గా మేము అధికారంలో ఉండటానికి ఇది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను థాంక్యూ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గాలు లేవని చెప్తున్నారు ముఖ్యంగా పొంగులేటి రాకతో పార్టీ బలోపేతమవుతుంది అతనికి సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు కానీ సీట్ల సర్దుబాటు కానీ లేదని చెప్పి బట్టి చెప్తున్నారు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ వీడతారన్నటువంటి వార్తలు అయితే ఆయన కొట్టిపారేస్తున్నారు కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 కేతపల్లి